Friends, welcome back to my single channel. Now, blouse front part ni ela stitch cheskovalanedi ippudu meeku chupisthanu. Ippudu dots ela vesukovali simple ga chupisthanu tips anevi. Ippudu open side nunchi middle folding cheskoni dots vesukovali. Manu uksulu pattini upayoginchukoni dots podavu enta aitundo podavu marking cheskovali. Alage shape dagara kuda dot ki ade vidhanga vesukovali. Open side cut kosam oka point extra vadulukondi. డాట్ లోజును బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డాట్ వెడల్పు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో ఒక 1.5 ఇంచ్ అనేది గ్యాప్ వదులుకోవాలి. మీకు ఇంకా షేప్ అనేది పర్ఫెక్ట్గా కావాలి అనుకున్నట్లయితే ఒక 1 ఇంచ్ గ్యాప్ వదులుకోండి. రెండింటికి మధ్యలో ఉంచి మూడో డాట్ వేసుకోవాలి. అలాగే మీరు ఫోర్త్ డాట్ వేసినట్లయితే మూడు డాట్స్కి మధ్యలో నుంచి ఫోర్త్ డాట్ వేసుకోవాలి. డాట్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసినట్లయితే రెండో వైపు చాలా ఈజీగా వేస్తాం. ఇప్పుడు రెండో వైపు ఒక దాని మీద ఒకటి వేసుకున్నట్లయితే మనకి మార్కింగ్ అనేది రెండో వైపు ఈజీగా వస్తుంది. ఇప్పుడు దానిపైన మార్కింగ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. మనం రైట్ సైడ్ మార్కింగ్ చేస్తాం కాబట్టి రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఫోర్త్ డాట్ వేసేవాళ్ళు ఈ విధంగా మూడింటికి మధ్యలో నుంచి ఫోర్త్ డాట్ వేసుకోండి. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను రెండో వైపు. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి కరెక్ట్గా మిడిల్కి పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనం కింద షేప్ దగ్గర డాట్ని క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. అలాగే 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకోవాలి చంగ భాగానికి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టి వేస్తున్నాను. లోపల ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. మనం వేరే కలర్నే యూజ్ చేసుకోవచ్చు షేప్ పట్టీ కోసం. అలాగే 3 చెప్పని కూడా తీసుకోవచ్చు షేప్ పట్టీని. మనకి ఇంకా స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే మీకు ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు పైన లైనింగ్ వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ శారీస్ కానీ లేదా 1 గ్రామ్ గోల్డ్ లేదా ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలన్నా సరే మీషో యాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి క్రొత్తగా చూస్తున్నట్లయితే ట్రై చేయండి. ఇప్పుడు సింగిల్ లేయర్ మీద షేప్ పట్టిని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం బయట వాళ్ళవి స్టిచ్ చేసినప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుంది. మన మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బయట మనం బ్లౌజెస్ స్టిచ్ చేయించు. ఇప్పుడు లోపలికి ఎక్స్ట్రా అంతా కూడా పై పార్ట్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి షేప్ పట్టి లోపలికి.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు ఎలాంటి ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఈ విధంగా లోపల వరకు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లోపల ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్లోగా ఓపెన్ చేసుకోండి. మనకి కుట్లవి పడిపోతాయి కాబట్టి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ వర్క్ వేసుకోవాలి. దానికన్నా ముందు మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఒకవేళ పొడవు అవుతుందో తక్కువ అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకున్నట్లయితే మనకి ఎక్కువైనట్లయితే మనకి మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ మొక్కని కింద నుంచి స్టిచ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా తాళపట్టికి పైనుంచి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు, ఫోల్డింగ్ చేసుకొని, లేదా పైనుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు. డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకు పైకి నీట్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే. కింద కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా మనం తాళపట్టికి ఎక్స్ట్రా పట్టిని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవడం మనం తాళ వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది, తాళ్ళు ఊడిపోకుండా. ఇప్పుడు మెడపట్టి కోసం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని జాయిన్ చేసుకోవాలి. మరీ ఎక్కువ క్రాస్ లేకుండా జస్ట్ కొంచెం క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే మెడపట్టి అంత నీట్గా ఉంటుంది. మనం డైలీ యూజ్ చేసే శారీస్కి అయినా సరే నెక్ పైపింగ్ వేసుకోవచ్చు, అలాగే తాళపట్టి వైపు కూడా వేసుకోవచ్చు. మన బ్యాక్ పార్ట్కి వేసిన పైపింగ్ని మన ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగా మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మన చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా మనకి రౌండ్ అనేది పెర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా కట్ చేయాలి చుట్టూరు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకుని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి నీట్గా వస్తుంది మెడపట్టి అనేది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి బ్లౌజ్ అనేది చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ హెమ్మింగ్ వర్క్ చేస్తాము అనుకునే వాళ్ళు హెమ్మింగ్ వర్క్ చేసుకోండి. మనకి నీట్గా రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, సరిగా రాదు అనుకునే వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.